శ్రీ సార్వరినామ సంవత్సరం 2020-2021 మిథున రాశి. రాశిఫలాలు: మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వస నక్షత్రం 1-2-3 పాదాల కింద జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందకు వస్తారు. ఈ రాశి ప్రభువు బుధుడు. మిథున రాశి వారి వ్యాపారం, వృత్తి, డబ్బు, విద్య మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన 2020-2021 భవిష్యత్తు సంఘటనలు తెలుపబడ్డాయి. రాశ్యాధిపతి బుధుడు. రాశితత్వం వాయుతత్వం, రాశి స్వభావం ద్విస్వభావం. ఆదాయం 2,011, రాజపూజ్యం 2, అవమానం 4. మిథున రాశి వారికి శ్రీ శార్వరినామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. మిథున రాశి వారికి ఎల్లి నడిచేది దశ లేదు. శని ఒక్క ఆరోగ్య విషయంలో మినహా మిగిలిన విషయాల ఎందు సమస్యలు ఏర్పరచును. మీ జాతక చక్రంలో ఉన్న రావు మీరు అనుకున్న ఫలితాలను దక్కనివ్వడు. ఎవరి నుండి సహాయం వాసించవద్దు మరియు మీ పనిని మీ స్వంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీరు హృదయపూర్వకంగా పనిచేస్తే సమస్యలు తొలగి అనుకూలమైన ఫలితం పొందే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం లగ్నంలో రాహువు, సప్తమంలో గురుకేతువులు, అష్టమంలో శని, రవి చంద్రగ్రహణాలు, శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జీవిత భాగస్వామితో సఖ్యత, సౌఖ్యం, మీ కుటుంబ జీవితం మెరుగుపడుతుంది మరియు వారు మీకు అన్ని విధాలుగా మద్దతును తెలియచేస్తారు. సంతాన భాగ్యం దక్కుతుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము, ఎందుకంటే వారు ఈ సంవత్సరం అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నది. మీ తోటి ఉద్యోగులతో మీరు జాగ్రత్తగా మంచిది. లేనిచో గొడవలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసర సంభాషణలు చేయకపోవటం చెప్పదగిన సూచన. మీరు మీ సంతానం యొక్క ఆరోగ్యము మరియు చదువుల విషయంలో ఒత్తిడికి గురి అవుతారు. ఆచితూచి వ్యవహరించటం మంచిది. ఈ సంవత్సరం మిథున రాశి వారు ఉద్యోగం సంపాదించడానికి మరింత కృషి చేయవలసిన అవసరం ఉంది. ఒకవేళ మీరు ప్రభుత్వం ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈ సంవత్సరం విజయాలను సాధించాలి అంటే అది మీ కృషి మీదే ఆధారపడి ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవటం, సోమరితనాన్ని పక్కన పెట్టి శారీరకంగా మానసికంగా శ్రమించాలి. గట్టి పోటీ ఎదుర్కొంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో మాట నెగ్గించుకుంటారు. కొన్ని విషయాలను గోప్యంగా ఉంచటం వల్ల మేలు జరుగుతుంది. విషయంలోనూ సహోదరులు పెద్దగా అండగా నిలుస్తారు. భాగస్వామి వ్యాపారస్తులు ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విజయం సాధిస్తారు. విలాస వస్తువుల కొరకు ధనం వెచ్చించేదురు, పాత రుణాలు తీర్చివేసుదురు, కొత్త వాహనములను కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. వాహనము కొనే ముందు 1-2 సార్లు ఆలోచించి అన్ని రకాలుగా చూసుకుని నిర్ణయం తీసుకోండి. నూనె, లోహపు వ్యాపారులకు, వస్త్ర వ్యాపారులకు, రత్న వ్యాపారులకు, రవాణా వ్యాపారులకు కాలం మధ్యస్థంగా ఉంది. సినీ రంగంలోని వారికి, టీవీ రంగంలోని వారికి అనుకూలమైన కాలం. చిప్పుకోదగిన కారణాలు లేకపోయినా ఒకనొక సందర్భంలో వైరాగ్యం ఆవహిస్తుంది. వైరాగ్యంలో, నైరాశ్యంలో ఒక విధమైన అనుభూతిని పొందుతారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత అనుకూలంగా లేకపోయినా సంవత్సరం ముగింపుకు సమయంలో సానుకూలత ఫలితాలను ఇస్తుంది. మీ యొక్క బలహీనతలను బలముగా మార్చుకుంటే మీరు మీ యొక్క వృత్తి వ్యాపారమైన జీవితంలో విజయాలను అందుకోవచ్చును. శ్రీ శార్వరినామ సంవత్సరము 2020-2021 మిథున రాశి వారికి అనుకూలం పెరగటానికి కొన్ని రకాల పరిహారములు. ఈ సంవత్సరంలో మీరు నవగ్రహ పూజలు ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలు పొందగలరు. శివార్చన, శివభక్తి వలన మేలు జరుగుతుంది. గురువారం
గురుమంత్రం, శనివారం శని స్తోత్రం పఠించండి. అదృష్ట సంఖ్య 3, 5, అదృష్ట రంగు పసుపు ఆకుపచ్చ ధరించండి. అదృష్ట వారము గురువారము మరియు బుధవారం. కార్యములు స్టార్ట్ చేయండి. ఓం నమో భగవతే వేదానందాయ. ఓం నమో భగవతే వేదానందాయ.